నేను పిలిపించిన మీరేమని సార్ ఇక్కడ సార్ మీరు ఉండదు ఇక్కడ కర్నూర్ ఇక్కడ హౌసింగ్ బోర్డ్ ప్రాబ్లమ్ చింటాస్ ఇండస్ట్రీ మిరియాల్ మిర్చి లేదా ఇది కొద్దిగా మంచి నెంబర్ ఇచ్చిన ఆయన కూడా వస్తాను కొంత తెప్పించుకో దీనికంటే దానికంటే సర్వీసింగ్ లేకుండా పెద్ద లైసెన్స్ అనేది మినిమం కల్లా బంద్ పెట్టింది లేటుగా వచ్చింది ఖాళీ చేస్తారనే సరుకులు రాత్రి 15 వర్షం వచ్చింది తప్పిగా వచ్చింది సార్ ఈరోజు మేము ఎల్బినార్ పోలీసు మరియు ఎస్ఓటి ఆధ్వర్యంలో ఇక్కడ జాయింట్ ఆపరేషన్ చేపట్టి
ఇక్కడ కల్తీ కారం మిల్లు ఈ ట్రేడర్స్ నడుస్తుంది అనేటువంటి దీని మీద ఇక్కడ ఉన్న గోడౌన్ మీద దాడి చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఇక్కడ సాయి గ్రైండింగ్ వర్క్స్ వాళ్ళకి సంబంధించినటువంటి గోడౌను మరియు ఇక్కడ ఆర్కే ట్రేడర్స్ వారి దాంట్లో ఈ గోడౌన్ కూడా చెక్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ సాయి గ్రైండర్ వర్క్స్లో దాంట్లో వాళ్ళు ఎటువంటి ఆయనకు అనుమతి లేకుండా లైసెన్స్ లేకుండా ఇక్కడ నడిపిస్తున్నాడు. ఆ కారం కూడా అడల్టరేషన్ చేసినట్టుగా మాకున్నటువంటి సమాచారం ఉన్నది. దాని మీద ఇక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పిలిపించి ఎంక్వైరీ చేసి దాని మీద బిల్లు మీద కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అదుపులోకి ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ సాయి గ్రైండింగ్ వర్క్స్ యజమానిని మరియు వాళ్ళ మేనేజర్ను అదుపులో తీసుకుంటారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మా అంచనా పోయి అక్కడ 20 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇంకా వాళ్ళ ఓనర్స్ను ఇంకో ఇక్కడ ఈ ఆర్కే ట్రేడర్స్ ఓనర్స్ వస్తున్నాడు, ఆయనకు సంబంధించిన పత్రాలని వెరిఫై చేయడం జరుగుతుంది. అవి అనుమతులు ఉన్నాయా లేవు అనేది చూసి దాని మీద ఎప్పటి నుండి జరుగుతుంది సార్? ఎప్పటి నుండి సుమారు ఇది సుమారు వీళ్ళు చాలా రోజులు చాలా కాలం నుంచి నడిపిస్తున్నారు. ఇది దాన్ని ఎంత వెరిఫై చేయ ఇంకా ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. పూర్తి ఇన్వెస్టిగేషన్ తర్వాత కొత్త వివరాలు తెలపడం జరుగుతుంది. ఏమేమి దొరికినాయి సార్ ఇక్కడ జరుగుతుంది అంటున్నారు కదా? అడల్టరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి చిల్లీ పౌడర్ కారం పౌడర్ ఉన్నది, దాన్ని కొంచెం నాసిరకం ఈ మిర్చి ఏదైతే ఎండు మిర్చి ఉందో ఆ మిర్చి ప్లస్ ఒరిజినల్ కొంత నాణ్యత కలటువంటి ఎండు మిర్చిని కలిపి దాని ద్వారా ఆయిల్ ద్వారా ఒక దాని ప్రాసెస్లో చేస్తున్నారని ఇక్కడ ఉన్న మేనేజర్ గురించి చెప్తున్నారు. దీని మీద మేము ఫుడ్ ఇన్స్పెక్టర్ గారిని పిలిచినాం. వాళ్ళు ఆయన వచ్చిన తర్వాత అధికారి ఇచ్చినటువంటి దాని మీద పట్టి ఇంకా ఈయనకున్నటువంటి అనుమతి పత్రాలు ఇవన్నీ చూసి వెరిఫై చేసి విచారణ చేసి దానికి అనుగుణంగా కేసు నమోదు చేసి చర్యలు ఇక్కడ ఉన్నాయా సార్? వీళ్ళు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇక్కడ మాకు ఇది తెలియదు. ఇంకేమైనా ఉంటే కూడా ఫర్దర్గా ఎక్కడ కానీ రైడ్ చేసి యాక్షన్ తీసుకోవడం చర్య తీసుకోవడం జరుగుతుంది.